నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఎపిసోడ్ 771. వాస్తు జాతక సంబంధ ప్రశ్నలు కాకుండా పురాణ ఇతిహాసాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో అంశాలను మనకు వివరించి చెప్పడానికి ప్రముఖ గురువులు డాక్టర్ టీకేవి రాఘవాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మనకు తెలియని అంశాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మరి మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం రా అంటేనే పెళ్లి ముహూర్తాలు, పెళ్ళిళ్ళు ఎన్నో వేలవి జరుగుతూ ఉంటాయి కదా. మరి అసలు పెళ్ళిళ్ళు అట్టహాసంగా జరుగుతున్నాయి, కానీ పెళ్ళి యొక్క నిర్వచనం, వివాహం యొక్క నిర్వచనం అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకు ఒక సందేహం. దాని గురించి మాకు వివరించండి. అమ్మా, వివాహం అన్న శబ్దానికి అర్థం తెలియకుండానే చాలా కాలంగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వివాహము, పరిణయము, కళ్యాణము ఇలాంటి వాటికి ముందు మహోత్సవం అని పేరు దానికి. గొప్పదైన ఉత్సవము. ఉత్ అంటే భగవంతుడు. ఉత్సవము భగవత్ సంబంధమైన యజ్ఞానికి పేరు అది. అది వివాహం అంటే అదేమిటండి? ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతున్నాం కదా, భగవంతుడు యజ్ఞం అంటారేమిటి అంటే, ఒక పురుషుడు పరిపూర్ణుడు కావాలంటే, ధర్మ అర్థ కామములు మూడిటికి పరిపూర్తి రావాలంటే అతని పక్కని భాగస్వామిని ఉండి తీరాలి. అందుకనే భార్యకి పేరేమిటి? పత్ని. పత్ని అంటే యజ్ఞమునందు అతని పక్కన కూర్చుండు అనేది అని అర్థం, పత్ని అన్నది. తర్వాత పెళ్లి అని తెలుగు పదం అంటున్నాం మనం. తెలుగు పదం కాదమ్మా, అది తమిళ పదం కాదా, తెలుగులో వచ్చేసింది. పెన్ ఇల్, ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి ఒక ఇల్లు, ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. పెన్ ఇల్ కాస్త పెండిల్ అయ్యి పెండ్లి కింద మారింది. పరిణయం, పరితహ నీయతే అనేనా, ఈ ఇద్దరూ చెరో మార్గాల్లో ఉంటే ఇద్దరిని కలిపి ఒక మార్గంలో నడిపించేది పరిణయం. కళ్యాణం, కళ్యం లాతి, రెండు కుటుంబాలకి క్షేమాన్ని తీసుకొచ్చేది. ఉద్వాహము, ఉత్ వాహనము అంటే భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇద్దరూ వహిస్తారు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? బ్రహ్మగారు స్వయంభూ మనువుని, ఆవిడ్ని శతహృద అన్న ఆవిడ్ని ఇద్దరినీ సృష్టించిన తర్వాత వాళ్ళిద్దరినీ కలిసి సంసారం చేసి మీరు సృష్టించండి అన్నాడు. దానికంటే ముందు జరిగింది మొదటిది ఉద్వాహము, మొదటిసారి జరిగిన పెళ్ళి అది. అక్కడి నుంచి భార్యాభర్తల మధ్య ఈ రకమైన సంబంధం అన్నది శాస్త్రీయమని చెప్పడానికి శ్రమించాలి. స్త్రీ పురుషుల మధ్య ఇది ఉండాలి అంటే, ఇగో భార్యాభర్తలుగా ఉండాలంటే ఇది సంబంధము అని చెప్పడానికి పరిణయం మన వాళ్ళు నిర్వచించిన విధానం ఇది. మరి గురుగారు, అదేవిధంగా మన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో మంగళసూత్ర ధారణ అనేది లేదు. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? అప్పుడు పాణిగ్రహణం మాత్రమే, చెయ్యి చెయ్యి కలుపుకోవడమే. ఎటొచ్చి ఇటీవల కాలంలో చిటికెన వేలు పట్టుకుంటున్నాడు అబ్బాయి, ఏమో చిటికెన వేలు పట్టుకుంటాడు, అసలు వేలేమో తల్లిదండ్రులు పట్టుకుంటారు. అది వచ్చిన గొడవ. పాణిగ్రహణము, పాణిం గృహ్ణీష్ పాణినా, దానికంటే ముందు తెర తీస్తారు. తెర తీయగానే మొదటి చూపు కలుస్తుంది చూసారా, తొలి చూపు అంటారు దాన్ని. అంటే చూపులు కలిసిన శుభవేళ అది. అది పల్లవి కాదమ్మా, వెన్ అని కాదు, దెన్ ఓన్లీ అని అర్థం అనమాట. ఆ మొదటిసారి చూపులు కలగడమే అది పెళ్లికి సంకేతము. అది చెప్పడం కోసం జీలకర్ర బెల్లం పెట్టడం అన్నది. తరువాత ఈ మధ్య కెమెరాల కోసం అని చెప్పి నుదుటి మీద పెడుతున్నారమ్మా. జీలకర్ర బెల్లం పెట్టడం అన్నది బ్రహ్మరంధ్రాన్ని మూస్తూ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకని? జీలకర్ర జీవన సాఫల్యానికి, ఎక్కువ కాలం జీవించడానికి, బెల్లము మాధుర్యానికి, పసుపు దాంట్లో కలిపేది క్షేమానికి, అలాగే నెయ్యి కూడా కలుపుతారు తేజస్సు. అంటే ఇలాంటి ద్రవ్యాలు ఎక్కడైనా ఎవళ్ళకైనా దొరుకుతాయి కనుక అది ప్రధానంగా పెట్టారు పాణిగ్రహణము. ఇది సజాతీయులకి పాణిగ్రహణము, విజాతీయులకైతే పాణిగ్రహణం కాదు, వేరే పద్ధతి ఉంది. అది చాలా పెద్ద కథ. ఇందుకోసం మన వాళ్ళు క్రమక్రమంగా యుగాలు గడుస్తున్న కొద్దీ మన మహర్షులు శృతి గ్రంథాల్లో అందించిన విశేషాలు ఇవన్నీ కూడా. మరి గురుగారు, జీలకర్ర బెల్లం అనేది చాలా ముఖ్య ఘట్టం కదా. మరి ఇందులో
వివాహం తంతు జరిగే వరకు మొత్తం అంతా అయ్యే వరకు కూడా ఆ జీలకర్ర బెల్లం అలాగే ఉండాలి శిరస్సు పైన అని అంటారు. కొంతమందికి ఎప్పుడైనా అది జారి పడిపోవడం అలా జరగడం వల్ల ఏమైనా చెడు జరుగుతుంది అనే భయం అలాంటివి ఉంటాయి. మధ్యకాలంలో జనాలు ప్రవేశపెడుతున్నారు తప్ప జీలకర్ర బెల్లం ఎలా కలపాలో కూడా పెద్దవాళ్ళకి తెలుసును. అందుకనే ఆపస్తంభుల వారు ఏమంటారు తెలుసునా, నేను ఇన్ని ధర్మాలు చెప్పానయ్యా, దీంట్లో చెప్పని ఏమన్నా ఉంటే ఇళ్లల్లో ఉన్న జానపదులైన స్త్రీలను అడగండి అయ్యా అన్నారు. అందుకనే జీలకర్ర బెల్లం కలపడం అన్నది 50-60 ఏళ్ల మధ్యనున్న ముత్తేదుల చేత కల్పించడం ఎప్పటికీ కోస్తా ప్రాంతంలో అలవాటు. ఏదో పిల్లలు నాకు దాన్ని గ్రైండర్లో వేసి కలిపేయండి అని చెప్పడానికి లేదు, అది వాడు ప్రత్యేకించిన ఒక కార్యక్రమం, దాంట్లో దోషమేం లేదమ్మా. మరి గురుగారు అదేవిధంగా మన సన్నికలు తొక్కడం దాని గురించి వివరించి. అది కూడా మనకి ఋగ్వేదంలో ఉంది, అశ్మానమివ స్థిరోభవ. ఓ అమ్మాయి, ఇక్కడి నుంచి మన ఇద్దరం కలిసి కాపురం చేయబోతున్నాం, సంసారంలో ఒడిదుడుకులు ఉంటాయి, అయినా కానీ నువ్వు స్థిరంగా ఉండాలి. ఈ రాతివలి సన్నికలు రాతివలే స్థిరంగా ఉండాలి, లోపల నూరుతుంటావు రకరకాల పదార్థాలు, అయినా సన్నికలు కదలదు అంటూ అక్కడ మంత్రం చదువుతూ కాళ్ళకి మట్టిలో తొడుగుతారు. అంటే ఏమిటి, జరగబోయే జీవితంలో ఉండే ఒడిదుడుకులన్నిటినీ కూడా మన ఇద్దరం ధైర్యంగా ఎదుర్కోవాలి, ఆనందంతో ఉండాలి. ఎలాగైతే కల్వం రకరకాల పదార్థాలు ఒకతోటికి చేర్చి అందంగా తయారు చేస్తుందో మనం కూడా బంధుత్వాన్ని అలా కలుపుకోవాలి అని చెప్పడానికి ఋగ్వేదంలో ఉన్నది తర్వాత మట్టలకి జోడించి ఏర్పాటు చేశారు. ఇది గురుగారు, మరి ఇద్దరికి పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు కదా, మరి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జాతకాలు చూడడము, గోత్రాలు ఇవన్నీ చూడడము అవసరమా? బాగుందమ్మా చాలా ప్రశ్న. నారు పోసిన వాడే నీరు పోస్తాడన్నప్పుడు మనం వంట కోసం ఎందుకు ప్రయత్నించాలమ్మా? మనం ఎందుకోసం, భగవంతుడు అన్ని ఇస్తాడు, ఉద్యోగం మనసు కూర్చుందాం? లేదమ్మా, లౌకికమైనటువంటి కార్యక్రమాలు అవి, అది నెరవేర్చి తీరాలి. జాతకములు ఇలాంటివి ఎందుకు అంటే ఆ కుటుంబాల కలయిక ఎలా ఉంటుంది, ఈ నక్షత్రాల పొందిక ఎలా ఉంటుంది, తద్వారా వీళ్ళు ఎంత క్షేమంగా ఉంటారు చెప్పడం కోసం అది ఏర్పడ్డాయి. దాన్ని పట్టుకునే బలహీనతగా మార్చి జనాలు కోట్లు సంపాదించేవాళ్ళు ఉన్నారు, అది లేదమ్మా. ఉంది ప్రతి పెళ్లిలో కూడా, సీతారామ కళ్యాణం కావచ్చు, పార్వతీపురం, చూడండి ఒక్కసారి ఖచ్చితంగా నక్షత్రాలు సరిపోతాయి. అది అంటే వాళ్ళకైతే బ్రహ్మగారు ఉండేవారు కనుక ప్రత్యేకించి అవసరం లేకపోయింది, నారదులు లాంటి వాళ్ళు కనుక. ఇప్పుడు అవి స్వర్గంలో జరిగినప్పటికీ మనం చేసుకోవాలి, ఇది కూడా అక్కడే నిర్ణయించబడుతుంది. అది అంత మన హిందూ సాంప్రదాయాలకు ఉన్న గొప్పతనమే అది కదా. గురుగారు మరి మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, హరికిరణ్ బెంగళూరు నుండి. నమస్తే అండి హరికిరణ్ గారు. అమ్మ నమస్కారం. అమ్మ గురువు గారికి సాష్టాంగ నమస్కారం. చెప్పండి మీ సందేహం. నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, దేవాలయం నందు నాగ మంటపం నందు శిలామూర్తులు, జంట నాగులు, నాగదేవత, ఏడు పడగల నాగు, ఇవి వేటికి చిహ్నాలు? మళ్ళీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటరమణ స్వామి అంటారు కదా, భూదేవితో స్వామి వివాహం అయినదా? మళ్ళీ రామాయణం నందు సీతాదేవి భూదేవి పుత్రిక అంటారు కదా, అప్పుడు రాముడు సీతకు సంబంధం సభవేనా? బాగుందండి, మీరు కథాభాగం వరకే తూచారు తప్ప విశేషం అనుకోలేదు. నాగమండపం పెట్టడం అన్నది ప్రాచీన దేవాలయాల్లో విడిగా ఉండేది, కానీ ఈ మధ్యని కొత్త కొత్త విధానాలు వచ్చి నవగ్రహాలు ఇవన్నీ పెట్టేస్తున్నారు. నాగములు దేనికి అంటే సృష్టికి సంకేతము. ప్రజాపతి ప్రజా అసృజత అని ఒక మంత్రం ఉంది, దాని వెనకాల మొట్టమొదటిగా తాను సృష్టించిన వాటిలో నాగములు ప్రధానమైనవి, కానీ సృష్టి పెరగటం లేదు. అందుకని అప్పుడు పురుష స్త్రీ ఇద్దరిని కూడా సృష్టించాడు విష్ణు పురాణం చెప్తోంది. అంచేత నాగములు అన్నవి సృష్టికి సంకేతము, కానీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కావడం తిరిగి అక్కడ కూడా సృష్టికి సంకేతమేది, అగ్ని స్వరూపము నాగము. అందుకని నాగమండపాన్ని 5 పడగలు ఇలా పెడుతున్నారు. ఈ మధ్యన ఎక్కడ పెడితే అక్కడ శిలలు పెట్టేస్తూ వేలాదిగా పెడతారు, వాటి పూజా పురస్కారాలు ఉండట్లే, అన్యాయం అది. అది ఇక శ్రీదేవి భూదేవి స్వామివారికి అన్నది పురుష సూక్తంలో ఉంది, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ. దీనికి వేదాంతార్థం చాలా ఉందండి. ఇక్కడ భూదేవతగా ఉన్నప్పుడు భూదేవత కుమార్తెగా జన్మించిన అక్కడ సభవే అన్నట్టయితే ఇక్కడ ఆ యుగం లోపల లక్ష్మి సీతగా అవతరించాలి. ఒక్కసారి మనకి రామాయణాన్ని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. త్యాగరాజస్వామి చాలా ఆనందంగా చెప్పారు,
జయ జానకీ ప్రాణనాయక ఆ ముందు చెప్పినప్పుడు తెలుసు కదా మీకు, జగదానంద కారక అంటే జగత్తుగా ఆనందం కలిగించాడు జానకి ప్రాణదేవుడు అయ్యాడు. ఇది మళ్ళీ వేరే తోటి ఇంకోలా వచ్చింది. ఇది పురాణాల్లో అంతరార్థం, గమనించండి. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు బ్రహ్మం. చెప్పండి. చెప్పండి బ్రహ్మం గారు. గురువారికి నమస్కారం. అయ్యా నమస్కారం. నేను మీ ప్రవచనాలు చాలా వింటాను నేను. సంతోషం అండి. టీవీలో చాలా వింటాను. అయితే ఏంటంటే అండి, రామాయణంలో వాలి సుగ్రీవుడి భార్యను వాలి అపహరించి నానా హింసించి ఇట్లా చేశాడు కదా. అవునండి. తర్వాత వాలిని రాముడు సంహరించిన తర్వాత మళ్ళీ వాలి భార్యను సుగ్రీవుడు పెళ్లి చేసుకున్నట్టు చెప్తారు. అది ఎంతవరకు? అయ్యా కొన్ని ధర్మాలు అన్నవి యుగాలను బట్టి ఉంటాయి. ఆ త్రేతాయుగంలో జంతువులకి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. వాలి సుగ్రీవుల తండ్రి అక్కడ తారని ఇద్దరికీ సామాన్యంగానే భార్యగా నియమించాడు. ఆ రోజుల్లో అలాంటి సందర్భం ఉంది జంతువుల మధ్యని. జంతువుల్లో నియమం ఏమిటో తెలుసునా? ఒక జంతువు ఇంకో జంతువుతో దత కూడాలంటే దాని తాలూకు మగ జంతువుని చంపాలి. ఇది మహిషాసుర కథ లోపల కూడా వస్తుంది చూడండి. అది చేసిన రోజుని వాళ్ళు తప్పు కాదు. కానీ సుగ్రీవుడు బతికుండగానే రుమను చెరపట్టాడు, జంతు ధర్మాన్ని కాదన్నాడు, సామాన్య ధర్మాన్ని కాదన్నాడు, సమాజ ధర్మాన్ని కాదన్నాడు. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇది దాంట్లో విశేషము. ఆనాటి ధర్మాలు ఈనాడు ఉండడానికి వీలేదు. ఇప్పటికీ ఒక జాతి ఉంది అక్కడ ఆఫ్రికా లాంటి చోట్ల, వాళ్ళకి ఇలాంటి సాంప్రదాయం నడుస్తూనే ఉంది. అంచేత నాగరికతలను బట్టి కాలాన్ని బట్టి కొన్ని సాంప్రదాయాలు వస్తాయి. అది గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు గంగారాం నాయక్ నిర్మల్. చెప్పండి గంగారాం గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురువు గారికి నమస్కారం. అయ్యా నమస్కారం. అయితే ఇప్పుడు భార్యహీనుడు తర్వాత భార్య లేని వాళ్ళు యజ్ఞ యాగాలు చేయరాదు అంటారు. అటువంటప్పుడు మరి భార్య పోయిన బ్రాహ్మడు నూట దంపతులకు కళ్యాణం చెయ్యొచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సున్నితమైన అంశము. ఇప్పటికి కూడా సాంప్రదాయం పాటించే వాళ్ళు అలా చెయ్యటల్లా. భార్య ఉన్న బ్రాహ్మడు కూడా వివాహం చేయించడానికి వచ్చినప్పుడు కోస్తా ప్రాంతాల్లో చాలా చోట ఆచారం ఏంటి తెలిసినా, భార్య రావడానికి లేకపోయింది, ఒక జాకెట్ పీస్ తీసుకుని నడువుకి ఇలా పెట్టుకుని చేసే సాంప్రదాయం ఉంది. తర్వాత ఒకవేళ ఆ బ్రాహ్మణోత్తముడే కనుక మంత్రసిద్ధి పొందినవాడైతే ఆ ఇబ్బంది లేదని చెప్పి మనకి గ్రంథాలు, మనకి శృతి గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధారణంగా చెయ్యరు. ఇప్పటికీ అలవాటు మనకి ప్రాచీన కాలంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శిష్యుల చేత ఆ యజ్ఞం కానీ మరో చేయిస్తూ వాళ్ళు అక్కడ సూపర్విజన్ అంటే పర్యవేక్షణ చేస్తుంటారు. ఇది మంచి ప్రశ్న అండి, సున్నితమైన ప్రశ్న. గురుగారు మరి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కార్యక్రమంలో ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో హలో నమస్కారం అండి, శుభోదయం. గురువు గారికి నమస్కారములండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండిమా. నా పేరు విశాలి, హైదరాబాద్ అండి. చెప్పండి విశాలి గారు, మీ ప్రశ్న అడగండి. ఏంటంటే ద్వాదశి రోజు ఉసిరి పచ్చడితోనే పాలన ఎందుకు చేయాలి? ఇంకేంటంటే రథసప్తమి రోజు ఇన్ని కాయలుండగా చిక్కుడు కాయలతోనే రథాలు ఎందుకు తయారు చేయాలి అని. దీనికి సంబంధించి నారద పురాణము, విష్ణు పురాణము లాంటి గ్రంథాల్లో చెప్పారు. తర్వాత ఒక 27 రకాల ప్రత్యేకమైన వృక్షాలు ఉన్నాయి. అవి మేము చెప్పిందాకా ఉండి మళ్ళీ మీరు ఊళ్ళ మీద పడి నర్సరీ మీద పడి అవి దొరకటేదో అని చెప్పి మమ్మల్ని చివాటి పెట్టుకుంటారు. దానికోసం కాదమ్మా, ఉసిరి లక్ష్మీ స్వరూపము. ఆ ఉసిరినే పార్వతీ స్వరూపంగా, సరస్వతీ స్వరూపంగా ఆయా సాంప్రదాయాల్లో చెప్పుకుంటారు. ఏకాదశి అయిన తరువాత ఉపవాసం చేశారు కదా, ద్వాదశి నాడు పారణ చేసేటప్పుడు అమ్మ నాన్నల సమీపంలో మనం కూర్చుని చెయ్యాలి. గనక ద్వాదశి నాడు అక్కడ ఆరాధన చేద్దాం, ఆరాధన చెయ్యండి అని చెప్పడంలో అంతరార్థము. తరువాత మీరు అన్నట్టుగా రథసప్తమి నాటికి చిక్కుడు కాయలు
చాలా అందంగా తయారవుతాయి. ఈ మధ్యకాలంలో హైబ్రిడ్ వచ్చింది కానీ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి అనుకోండి. చిక్కుడుకాయలు కూడా సృష్టికి బలానికి సంకేతము. అది దాని లోపల అంటే మరి వంట వాళ్ళని అడిగితే చెప్తారు, వంటలు చేసేవాళ్ళని అడిగితే దాంట్లో విశేషాలు పోషక విలువలు చెప్తారు. అది బలానికి సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకతకి సంబంధించి కనుక దీనికి అధికారి సూర్య భగవానుడు. అందుకనే పెళ్లి కూతుర్ని వెదురు బుట్టలో తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి పేరు సూర్య, సూర్యుని పుత్రిక ఆవిడ. ఆ పిల్లని ఊరేగించే పల్లకి పేరు మేనా అంటున్నా మీరు. మేనా అంటే ఆ అమ్మాయికే పేరు, పల్లకి కాదు. ఇంత అంతరార్థం ఉంది. అంచేత చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా ఒక ప్రాచీన సాంప్రదాయమే, ప్రాంతీయ సాంప్రదాయం కాదు ఇది. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు హత్యానాయక్ మేడం. చెప్పండి సార్, గురువు గారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురువు గారికి నమస్తే అండి. నమస్కారం గురువు గారు. ఇప్పుడు నాదొక సందేహం. అయ్యా చెప్పండి. ఇప్పుడు ఒక పరిపూర్ణంగా ఉన్నటువంటి పురుషుడు సేవ చేస్తే ధర్మం అంటారా, పెళ్లి చేసుకున్న తర్వాత సేవ చేస్తే ధర్మం అంటారా, ఒకవేళ పెళ్లి చేసుకున్నాక ఒక భార్యను చేసుకుంటే ధర్మం అంటారా, లేకుంటే చాలా పెళ్ళాలు చాలా పెళ్లిళ్ళు చేసుకుంటే సేవ చేస్తే ధర్మం అంటారా? ఇది ఒక నా సందేశాన్ని మీరు తీర్చగలరని నేను కోరుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్న చాలా అందమైన, చిన్న సున్నితమైన ప్రశ్న. దేనికి అడిగారో మీ మనసులో ఉన్న భావం తెలుస్తూనే ఉంది. అయ్యా, ఆ మహానుభావుడు ఎవడో జీవించినంతకాలము కూడా రాజ్యాల కోసం రక్తపాతాన్ని ప్రవహింపజేసి తరువాత ఆశ్రమ స్వీకారం చేశాడు మహానుభావుడు. అలాగే ఓ మహారచయిత ఆడవాళ్ళ కోసం నేను గొప్పగా రాస్తున్నానని చెప్పి సమాజంలో నిప్పుపోసి ముసలితనం రాగానే ఒక ఆశ్రమంలో చేరాడు పాపం. ఇలాంటివన్నీ కూడా రైటే అయినట్టయితే మీరు అన్న వాటిలో అన్ని రైటే అవుతాయండి. అంచేత సేవ చేయడం ప్రధానమన్నప్పుడు నువ్వు లోకానికి సేవ చేస్తున్నప్పుడు నువ్వు ఇంకొకళ్ళకి నాశనం చేస్తున్నామని గమనించావా? ఒక పెళ్ళా, రెండు పెళ్ళిళ్ళా, మూడు పెళ్ళిళ్ళా, ఒకరంటారు సరే. అంటే ఒక తోట నేను గొప్పగా పనిచేస్తున్నానంటే దానికే రావణాసుడికి చెప్పాడు హనుమంతుడు, చేసిన పుణ్యము చేసిన పుణ్యమే, చేసిన పాపము చేసిన పాపమే. పుణ్యానికి ఫలితం అనుభవిస్తావు, పాపానికి ఫలితం అనుభవిస్తావు, రెండూ కలపడానికి వీల్లేదు. ఆర్కే నారాయణ అంటాడు, డోంట్ మిక్సప్ అకౌంట్స్ అన్నాడు పాపం. ఇది సమాధానం. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో. పేరు దుర్గారావు అండి, బేముడల నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి దుర్గారావు గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. పాదాలకు నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, చెప్పండి. అయ్యా, జన్మనాం నరధర్మ దుర్లభం అని అంటారండి, కొంచెం దాని గురించి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. అయ్యో తప్పకుండానండి. ఒక పావురము రక్తం ఉందనుకోండి, పెరాలసిస్ వచ్చినప్పుడు మందుగా పనిచేస్తున్నది. మనిషి రక్తం ఎవరికైనా పనిచేస్తుందే? అలాగే మన గోల్డ్ విరిగిపోతే పెంట మీద పారేస్తాం, పెద్ద పులిగోరు బంగారంలో పొదిగి పులిగోరు పథకం. ఇలా ప్రతి జంతువుకి ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది. మరి ఇలాంటి లక్షణాలే మనిషికి ఎందుకు పనికిపోతాయేమిటి? అలాగే ఒక జింక చర్మం వెతుకు కూర్చుంటాం, మనిషి చర్మం కూడా వెతుకు కూర్చోవచ్చు కదా. ఇది శంకరాచార్యుల వారు చెప్పారు, ఇన్ని మంచి లక్షణాలున్నా వీడికి వాటి లక్షణాలు మనకున్నాయి కానీ మనకి ఎవరికి ఉపయోగించదు. కానీ జంతువులకి మనకి తేడా ఏమిటి? గ్రహణము ధారణము పలుకుబడి. ఒక జంతువుకు ఉన్న జ్ఞాపక శక్తి మనకి లేదు, గమనించండి. ఒక పక్షికి కానీ కుక్కకి కానీ పిల్లికి కానీ జ్ఞాపక శక్తి మనకెందుకు లేదు? ఆలోచించడం చాలా పెద్ద కదా అది. అందుకని మానవ జన్మ అంటే అర్థమేమిటి? చక్కగా 10 మందికి క్షేమాన్ని కలిగించేలాంటిది. ఓ పావురం ఉంది, ఈ మధ్య పావురాలు తీసి అడవిలో పారేస్తున్నట్ట బాబు, ఏం చేస్తాము ఇలాగనమాట. అందుకని నరజన్మ దుర్లభం అంటే అర్థం ఏమిటంటే ఈ శరీరంతో చక్కటి కార్యక్రమాలు చేసి మంచి లోకానికి వెళ్ళడమే కాదు, బతికుండగా 10 మందికి సేవ చేయడం అవుతుంది. కానీ మానవులంతా జంతువుల కంటే హీనంగా ఉంటూ జంతువులు అవమానపరుస్తున్నారు, అది సమస్య. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్కారం గురువు గారు. అయ్యా నమస్కారం, పేరు చెప్పండి స్వామి. నా పేరు వెంకటేష్, మలక్పేట హైదరాబాద్ సార్. చెప్పండి గురువు గారు. దశరథుడు పూజిస్తుండే కదా రంగనాథ స్వామి అని, ఆ రంగనాథ స్వామి గురించి
తెలుసుకోవాలని ఉంది స్వామి. సంతోషం. బ్రహ్మగారికి ఒకసారి కోపం వచ్చింది స్వామి మీద. నాకేమో అప్పుడప్పుడు కనిపిస్తావు, ఒక్కోసారి వినిపిస్తావు, కానీ నువ్వు అలా చూడాలని నాకు వద్దు రోజుకొని అట్టే పాపం. అందుకని తాను శయనించి ఉన్నట్టుగా ఉన్న రంగమందిరాన్ని సృష్టించి బ్రహ్మదేవుడికిస్తే. ఇక్ష్వాకు మహారాజు ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళాడు పాపం, ఆయన లోపల అర్చన చేసుకుంటున్నాడు. అది చూచి ఇక్ష్వాకు స్వామి నాకు అది ఇస్తావా అని అట్టే పాపం. చచ్చిచ్చాడు, నేను తెచ్చుకునే ఇస్తానా అన్నాడు. అంటే కొంచెం డ్రమటిక్గా చెప్తున్నాడు ఇది. అప్పుడు ఇక్ష్వాకు తపస్సు చేశాడు, స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. నాకు ఆ రంగమందిరం కావాలి, ఇంకోటి చేసి పెట్టు. కానీ ఏకమేవా అద్వితీయం బ్రహ్మానుంది, రెండోది కుదరదు అని చెప్పి బ్రహ్మదేవుడికి నచ్చ చెప్పి, వీళ్ళ వంశంలో నేను రాముడిగా అవతరించబోతున్నానయ్యా, ఆ సమయంలో రంగమందిరం మళ్ళీ వెనక్కి వస్తుంది, పంపించన్నారు. అందుకని దశరథుడే కాదు రామచంద్రస్వామి కూడా రంగనాథుణ్ణి ఆరాధన చేశాడు. మనకు అయోధ్యకాండలో ఉంది, సహపత్న్య విశాలాక్ష రంగనాథముపాగమత్ అక్కడ ఉంది. ఆ తరువాత ఈ రంగమందిరం కాస్త విభీషణుడికి ఇచ్చాడు రామచంద్రస్వామి. ఆయన పెట్టి కడుతుండగా ఉభయ కావేరుల మధ్యలో ఆగాడు ఆయన. అది సంగతి. ఇది మనకి శ్రీరంగ మహత్యం అనే గ్రంథాల్లో చాలా విశేషంగా చెప్పారు. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. మేడం గారు నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం గారు నమస్తే. గురుగారికి పదాభివందనాలండి. నమస్కారం చెప్పండి సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి. లేదు మేడం, మాట్లాడుతున్నాను. మీతో చెప్పండి, మీ సందేహం అడగండి. గురుగారు, మన దేహంలోనే ప్రతి దేవుడు ఉన్నాడు అనేది నా నమ్మకం అండి. అవునండి. నాకు చాలా సార్లు కూడా అనిపిస్తుంటుంది. అవునండి. ఎందుకంటే కోపం వస్తే కోపం వస్తుంది, అలాగే మనం శాంతంగా ఉండాలంటే శాంతంగా అనిపిస్తుంది. ఏం చేయాలంటే అది అనిపిస్తుంది మనకి. కాబట్టి మనకి జీవుడు అనేవాడు నడిపిస్తున్నాడు, ప్రతిదీ మన దేహంలోనే ఉన్నారు అనేది నా సందేహం అండి. అవును, బాగుంది. మీ సందేహం అక్కర్లేదు, మీ నమ్మకం అక్కర్లేదు, ఇది వేదంలోనే చెప్పారు. ఐతిరేయ విమర్శత్ అయితే ప్రత్యేకించి చెప్పింది, అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశన్, నాలుక మీద అగ్నిదేవుడు ఉన్నాడు, అందుకని అనుట తినుట జాగ్రత్తగా ఉండి లోకం బాగుపడుతుందని చెప్పింది పాప. కళ్ళ లోపల సూర్యభగవానుడు చేరాడు, దిక్కులు లోపల దిక్కులుండే దిక్పాలకులు చెవుల లోపల చేరారు, వాయుదేవుడు నాసిక లోపల చేరాడు. ఇలాగా ఇంత చెప్తే పెద్ద కథ అయిపోతుంది. అందమైన మాటలు ఒక్క మాటలో చెప్పేస్తాను. నింగినున్న దేవతల నిజవాసము హరివాసము, అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అధర్ణవేదం చెప్తోంది. అంచేత ఉంటాడు, లోపల నడిపిస్తున్నాడు. జీవుడు దేవుడు ఉన్నాడు, దేవుడుండి జీవుడికి కొంత స్వాతంత్రం ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని ఎక్కువగా వినియోగించుకుంటే లోకకంటకులు అవుతారు, సక్రమంగా వినియోగించుకుంటే మనీషులు అవుతారు. ఇది గురుగారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండమ్మా. హలో, నమస్తే మేడం. నా పేరు కేసరి జగదమ్మ, మండపేట అండి. మా చెప్పండి. గురుగారు నమస్కారం అండి. అమ్మా నమస్కారం. సూర్యునికి బకులార్కుడు అని పేరు విన్నట్టుగా విన్నాను, ఆ పేరు ఎందుకు వచ్చింది, దీని గురించి తెలియజేస్తూ కోరుతున్నానండి. కొంచెం పదం సరిగ్గా వినిపించండి. సూర్యునికి బకులార్కుడు అనే పేరు విన్నట్లుగా విన్నాను. అవునండి. ఆ పేరు ఎందుకు వచ్చింది, దీని గురించి తెలియజేస్తూ కోరుతున్నానండి. అర్క శబ్దానికి అర్థం ఏంటంటేనమ్మా, అర్చించదగినవాడు, అర్చనకి అర్హుడు. అర్చా శబ్దంలోంచి అర్క శబ్దం వచ్చింది. అంటే దేవుడు లేడన్నవాడు కూడా సూర్యుడు దహించగానే మరి తెల్లారిన లేస్తున్నాడు వానుభావుడు. సూర్యుడు అస్తమించగానే అమ్మయ్య అనుభవానికి వెళ్ళాలంటాడే. అంటే అనుభవానికి వెళ్ళాలన్నా ఆ సంపాదన కోసం వెళ్ళాలన్నా నిన్ను ప్రేరేపణ చేసేవాడు ఎవడో వాడు ఉన్నాడని ఒప్పుకుంటున్నావు కదా, వాడి పేరు దేవుడు అని మరో పేరు పెట్టు, అభ్యంతరం లేదు. అంచేత దేవుడే లేడన్నవాడు కూడా గాలిని ఒప్పుకుంటాడు, మరోదాన్ని ఒప్పుకుంటాడు, సూర్యుడిని కూడా ఒప్పుకుని తీరుతాడు. సరే, ఒకడార్కుడు బగుడార్కుడు ఈ పేర్లన్నీ వేరే ఒకడ మాత ఆవిడ ఆవిడ ఆరాధించిందని చెప్పి ఇలాగే మనకి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా మళ్ళీ నారద పురాణంలో చాలా అందంగా చెప్పారు. అర్క అంటే అర్చన యోగ్యుడు, ఎంత వద్దన్నవాడు కూడా. ఆఖరికి పక్షులు కూడా స్వామి రాగానే కన్నులు తెరుస్తాయి, అది విశేషం. ప్రత్యక్ష భగవానుడు కదా.
గురుగారు, మరి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. శివపార్వతి అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి, మీ సందేహం అడగండి గురుగారిని. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా ఇంట్లో చెప్తా, మీ మాట స్పష్టంగా లేదమ్మా. వాయిస్ కట్ అవుతుంది, బయటకు వచ్చి మాట్లాడండి. మా ఇంట్లో శివలింగం ఉందండి అమ్మా. శివలింగంకి రోజు అభిషేకం చేస్తాం. అభిషేకం ఆ శివలింగం చేతికి తల్లి, శివలింగానికి అభిషేకం చేసేది స్త్రీలా పురుషులా గమనించండి. ఇది కూడా ఉంది, ఇటీవలి కాలంలో దానికి దీనికి భేదం లేదు చేసి పారని చెప్పి ప్యాంట్లు షర్ట్లు కూడా వేసుకుని సూట్లు వేసుకుని యజ్ఞాలు చేస్తున్నారు. ఫలితాలు వస్తాయా? లేవమ్మా, అలాంటివి చేయకూడదు. పురుషులు మాత్రమే చెయ్యాలి. తరువాత కుడి పక్కన ఎడం పక్కన ఇలాంటివన్నీ కూడా ఇటీవలి కాలంలో జనాలు కొంచెం కొంచెం వెర్రి వెర్రి ఆలోచనలను మనస్సులో తెప్పిస్తున్నారు. ఒకప్పుడు ఇళ్లల్లో ఆచార వ్యవహారాలు పాటించేవాళ్ళు మాత్రమే ఆరాధనలు చేసేవారు. ఇప్పుడు సర్వే సర్వత్రం ఏం చేస్తున్నాం అని పేరుకు చేస్తున్నారు. నమస్కారం, కాస్త మీరు హాయిగా కూర్చుని ఏ కన్వీనియంట్గా చేసినలా ఉంటే దయచేసి పురుషులు చేస్తే మంచిది, కానీ శివాలయంలో ఉంచి చేయాల్సింది. ఇంట్లో చేస్తున్నామంటే అర్థం ఏమిటంటే ఆచారాలు పాటించే వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఆ పైన మీ దగ్గరలో ఉన్న పెద్దలను అడిగితే వాళ్ళు చెప్తారమ్మా దీని గురించి కొంచెం వివరంగా. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నా పేరు రమణి అండి, నాగపూర్ నుంచి చేస్తున్నాను. చెప్పండి రమణి గారు, మీ ప్రశ్న అడగండి. నా ప్రశ్న ఏంటంటే, అది మా గోత్రం ఉంది కానీ తెలిసిపోయే వాళ్ళది రమణి గారు. రమణి గారు మీ మాట స్పష్టంగా వినపట్లేదండి. ఒక్కసారి అయితే ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. హలో చెప్పండి. మా అబ్బాయికి హలో వినిపిస్తోందండి. చెప్పండి అమ్మా. మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి. చెప్పండి అమ్మా. ఆ అమ్మాయి గోత్రం అది లేదు, వాళ్ళు పంజాబీస్. మరి ఇలాంటి వాటికి అమ్మా, ఇలాంటి వాటికి మేము సమాధానం చెప్పడం తగింది కాదమ్మా. దానికోసం ప్రత్యేక ఇది అంతర్రాష్ట్ర వివాహమే కాకుండా, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన వివాహమే కాకుండా వేరే సందర్భం కూడా అవుతుందని అర్థమవుతోంది. అంచేత మీకు చేతనైనట్టయితే అలాంటి ప్రాంతాల్లో సాముద్రిక శాస్త్రవేత్తలు 50 ఏళ్ల లోపల వాళ్ళు కాదమ్మా, అది దాటిన వయసు ఉన్నవాళ్ళు చూస్తే గోత్రములు తెలియకపోయినా నక్షత్రములు తెలియకపోయినా ఆకృతిని బట్టి చెప్పే పెద్దలు ఆ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. అంతే తప్ప ఇలాంటి ప్రధానమైన విషయాన్ని ఇక్కడ ఈ వేదిక మించి చెప్పడం కష్టం అవుతుంది. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నా పేరు హరిప్రియ అండి, నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి, మీ సందేహం అడగండి గురుగారిని. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం, ఈ శ్లోకానికి నాకు అర్థం చెప్పరా స్వామి? అమ్మా, అగ్నిదేవుడు రకరకాల చోట్ల ఉంటాడు. ఓషధుల్లో ఉంటాడు, రాళ్లల్లో ఉంటాడు, నీళ్లల్లో ఉంటాడు, కట్టెలలో ఉంటాడు, చివరికి మన జఠరము లోపల అంటే ఉదరము లోపల కూడా ఉంటాడు. వైశ్వానర శబ్దానికి అగ్ని అని అర్థం. అంటే విశ్వనరుడు, ప్రపంచమంతా తెలుసున్నవాడు అని చెప్పి. అంచేత పచామి అన్నం చతుర్విధం, లోపలికి తీసుకున్న పదార్థాన్ని 4 రకాలుగా అంటే ఘనములు ద్రవములు ఇలా ఇత్యాదిగా మార్చి నేను చేస్తుంటాను. అంటే ఈ అర్థాలు తెలుసుకుంటున్నాను తప్ప అంతరార్థం ఏమిటో తెలుసా అమ్మా? మనము తినవలసిన పదార్థము అగ్నికి ఆహుతి కావడానికి యోగ్యమైంది తినండి. అంటే అపవిత్రమైన పదార్థాలు, ఎంగిలివి, వాసన కొట్టేవి
ఇలాంటివన్నీ తిని నువ్వు ఉన్నావు కదా జీర్ణం చేసుకో అంటే భగవంతుని అవమానపడతావు కదా. ఆహార నియమాన్ని చెప్పడం కోసం ఆ మహానుభావుడు చెప్పిందది. ఈ అహం వైశ్యానరో భూత్వా అన్నదానికి మూలం ఋగ్వేదంలో 5వ మండలంలో ప్రత్యేకించి కనిపిస్తుంది. కానీ మనమేమిటి, అన్నం తినేందుకు మంత్రం అని చదివిస్తుంటా పాపం. అంటే తినది ప్రతి అడ్డమైంది లోపల బారేసి జీర్ణం అంటే ఎలాగమ్మా, పిన్నీసులు మింగేశావు, జీర్ణం అవుతుందామని ఆయన వైశ్యానరుడి కానీ ఉపయోగం లేదు. ఇది ఈ సందేశం ఇవ్వడానికి ఆ శ్లోకం ఉందమ్మా. ఆధునికుల కోసం ఇది వేదాంతపరంగా శంకరుడు రామానుజులు మధ్వాదేవుడంతా కూడా చక్కగా అందించారు. గురుగారు, మరి కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుని మాట్లాడుకుందాం. కార్యక్రమంలో మరొక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నమస్తే మేడం, నా పేరు కే విజయ్ కుమార్. చెప్పండి, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అండి. గురుగారు అయ్యా, ఇప్పుడు కృష్ణుడికి కుచేలుడు స్నేహితుడు కదా, ఆయన గురించి మనం పెద్ద అయ్యాకే తెలుసు, ఆయన అసలు చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా స్నేహితుడు అయ్యాడు, ఎలా అయ్యాడు అనేది నాండి. బాగుందండి. ఒక చిన్న మాట ఏమిటంటే, మనకి తాతగారు తెలుసును, ముత్తాతగారు తెలుసు ఉండొచ్చును. తాతగారు తెలుసును అంటే తాతగారితో మనకున్న పరిచయం ద్వారా ఆ మాత్రం తెలుస్తుంది తప్ప, ఆయన 12వ ఏట ఫలానా రోజున ఏ పని చేశారు ఇలాంటివన్నీ మనకి ఉంటుందండి? ఉండదు. అక్కడ కుచేలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇలాంటివన్నీ తరువాత కథల్లో కల్పించారు. అక్కడ భాగవతానికో భారతానికో సంబంధించినంతవరకు ఆయన చరిత్ర ఏమిటి, సాందీపని ఆశ్రమంలో ఆ మహానుభావుడు ఉండేవాడు కృష్ణ పరమాత్మ ఉన్న సమయం లోపల. ఇది ఆ తర్వాత కుచేలుడు వివాహం చేసుకుని సంతానాన్ని 27 మందిలో ఎంతమందో కన్నాడు. ఇది ఈ కథాభాగం వరకే అవసరం తప్ప అతని పూర్వజన్మ చరిత్ర ఇవన్నీ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని రకరకాల పురాణాలు వచ్చాయి దాంట్లో చేర్చారు, అవసరం లేదు. కుచేల శబ్దానికి అంతరార్థం ఏమిటి, చిరిగిన వస్త్రము కలిగిన వాడు. వేదాంతార్థం చాలా ఉంది. అలాంటి వాణ్ణి కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చుకున్నాడు, తను ఎంతో ఎత్తు ఎదిగిన ఈ సందేశాన్ని మనం తెలుసుకుంటే ప్రపంచం అంతా క్షేమకరంగా ఉంటుంది. ఇది అంతరార్థం. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నా పేరు యశోద అండి, వికారాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాము. చెప్పండి యశోద గారు, మీ సందేహం అడగండి. ఇంట్లో కృష్ణుని ఎలాంటి ప్రతిమకు పూజ చేయొచ్చు అనే సందేహం ఉందండి. అమ్మా, దీనికి పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిందే, మళ్ళీ చెప్తున్నాము. బాలకృష్ణుడిగా పాకుతున్నవాడైతే అలా ఉండొచ్చును. కొంచెం పెద్ద కృష్ణుడు ప్రౌఢుడు ఉన్నాడు అనుకోండి, రుక్మిణీ సమేత సత్యభామ సమేత ఇత్యాదిగానే ఆరాధన చెయ్యాలి. కొత్త పద్ధతి ఏమొచ్చింది, కృష్ణుని పెట్టి వెనకాల పెద్ద ఆవును పెడుతుంటారు. కృష్ణుడు తాను చిన్నప్పుడు దూడల్నే కాపలా కాచాడు తప్ప ఆవుల్ని కాపలా కాయలే. ఎందుకు ఆవుని పెడతాడంటే వాళ్ళకి తెలియదు కాదు, ఆవు రూపంలోనే భూదేవి వచ్చింది ప్రార్థించడానికి, అందుకని భూదేవ సమేత కృష్ణుని. ఇది సంప్రదాయం అది అంచేత ఇప్పుడు ఆలోచించుకోండి అమ్మా, ఏ విగ్రహమైనా కానీ చే ఆ రంగుళముల ఎత్తు దాటి మాత్రం ఉంచుకోవద్దు దయచేసి. అంచేత బాలకృష్ణుడు చాలా ఉత్తమం, చక్కగా పాకుతుంటాడు, చేతిలో వెన్నముద్ద హాయిగా ఉంటుంది చూడడానికి. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. అమ్మా నమస్కారం అండి, నాకు చిన్న సందేహం అండి. చెప్పండి సార్. నా ఇప్పుడు మనకి వారాలు ఉంటాయి కదండి, వారాలు, ఆ వారాల యొక్క విశిష్టత కావాలండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సోమవారం మంగళవారం ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అన్న నియమాలు ఉంటాయి, ఇది నక్షత్రానికి సంబంధించిందా లేకపోతే మన దశమి ఏకాదశి వాటికి సంబంధించిన కనెక్షనా లేకపోతే ఒక సాంప్రదాయంగా మనం పాటిస్తున్నామా? అది మీరు సముద్రాన్ని పట్టుకొచ్చి కాఫీ కప్పులో పెట్టమంటున్నారు. వారాల పేర్లోనే తెలుస్తోంది, సోమవారము సోముడంటే చంద్రుడు, మంగళవారము మంగళుడని పేరు కుజునికి అంటే ఆయన, బుధుడు బుధునికి సంబంధించి, ఇలా గ్రహములకు సంబంధించి ఆ వారాల పేర్లు వచ్చాయి. ఆ గ్రహములు వాటి వాటి స్వస్థలాల్లో ఉండే చెప్పడానికే రాసులు అవి ఉన్నాయి. ఇది వారాహ పురాణం
మనకి క్లియర్గా చెప్పింది. కాకపోతే తర్వాత 7 మాత్రమే ఉన్నాయి, పింగళ 2 ఉన్న రావు కేతు అని చెప్పి దానికి సంబంధించి వారాలేని లేవు. ఇది నియమాన్ని ఏర్పరిచారు. దీనికి అంతటికీ కూడా యజుర్వేదం కొంచెం వివరంగా చెప్పింది. అంచేది ఒక సాంప్రదాయంలా కాదు. అలాగే ఇంగ్లీష్ నెలలు కూడా మన నెత్తిన పెట్టి తిరుగుతున్నాం, కానీ వాళ్ళ పేర్లు 10 మాత్రమే నెలలు. నిజానికి డిసెంబర్ 10వదది, నవంబర్ 9వదది. ఒక్కసారి గ్రీక్ లాటిన్ చరిత్ర చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. ఇలాంటివి చెప్పేవాళ్ళున్నా చెప్పించుకునేవాళ్ళు లేరు. అది వచ్చిన గొడవ. నమస్కారం. అంచేది ఇది సాంప్రదాయాన్ని బట్టి తెలుసున్నవి. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 శుభోదయం అమ్మా. శుభోదయం అమ్మా. బాగున్నారమ్మా. నమస్కారం తల్లి. చెప్పండి అమ్మా, మీ సందేహం అడిగింది. ముందుగా ఈ రోజు తల్లిదండ్రులు అందరూ పసిబిడ్డలకి పోలియో చుక్కలు వేయించి వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్నానమ్మా. సంతోషం తల్లి, సామాజిక సందేశం అది. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. పాదాలు వందనాలు. నమస్కారం. ఒక్క సందేహం అండి. చెప్పండి. ఇప్పుడు రామాయణ భారతాల్లో రాముడు కృష్ణుడు వెంకటేశ్వర అన్ని ప్రస్తావనలే వస్తాయండి. అవునమ్మా. అయితే సత్యహరిశ్చంద్రుడి గురించి చెప్పుకోవడం తక్కువగా ఉంటుందండి. దాని గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. కారణం ఏమిటంటేనమ్మా, హరిశ్చంద్రుడు సత్యా చేర్చాం కదమ్మా, అందుకని ఇబ్బంది వచ్చింది. ఈ హరిశ్చంద్రుడి కథ రామాయణంలో ఉంది. ఈ మహానుభావుడు అబద్ధం ఆడాడమ్మా ఒకసారి. ఎలాగంటే కుమారుడు కలగాలని యజ్ఞం చేశాడు, వరుణదేవుడు కొడుకునిచ్చాడు. ఇచ్చిందాక వరుణదేవుడు అన్నాడు, ఈ పిల్లాడిని నాకు ఇచ్చేస్తే నీకు 100 మందిని ఇస్తా అన్నాడు. మా పిల్లాడికి ఇంకా తండ్రి పిల్లాడు కదా ఇస్తానయ్యా అన్నాడు. 7 ఏళ్ళు 9 ఏళ్ళు గడిచింది, ఇవ్వలే. చివరికి వాడి జలోదరం పట్టింది. అంచేది అప్పుడు ఇలాంటి పిల్లవాడిని ఎవరైనా ఇస్తే మా వాడిని మీకు రాజ్యం ఇస్తానని పెడితే సునశేఫుడు అన్న కుర్రవాడు ముందుకు వచ్చాడు. చాలా పెద్ద కథ మాత్రం రామాయణంలో ఉంది. అతని వల్ల వచ్చినవే పేర్లు సంధ్యావనలు. ఆపోహిష్టామయోభవ ఇత్యాది ద్రుపదాదివ ముంచదు వరుణ ప్రార్థనలు వచ్చాయి. అంచేత హరిశ్చంద్రుడు చేసిన ఆ పనులు చూచారమ్మా, దానివల్ల కొంచెం ఆయన్ని పక్కనట్టే పెట్టారు. తప్ప ఆయన మంచి చక్రవర్తి, చాలా గొప్పవాడే. పురాణాల్లో ఉందమ్మా, మార్కండేయ పురాణంలో ఉంది, నారద పురాణంలో ఉంది, వీడి పేర్లు ఉన్నాయి. కానీ ప్రాచుర్యంలోకి రాలేదు ఇది. మరొక ఫోన్ కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. మేడం పేరు సింహాచలం. మేడం చెప్పండి. సింహాచలం గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. సార్ మీరు టీవీ చూస్తూ మాట్లాడదండి. మేడం యాక్చువల్లీ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం. గురుగారికి, గురుగారు నమస్తే అండి. నమస్కారం చెప్పండి, వింటున్నాను. సార్ మాకు ఇద్దరు మగపిల్లలు అండి. ఓకే. అయితే పెద్ద అమ్మాయికి వేరే ఇంటి నుంచి పెద్ద అమ్మాయిని ఇచ్చాం. చిన్న అబ్బాయికి కూడా ఆ ఇంటి నుంచే ఇంకొక అమ్మాయిని ఇద్దాం, రెండో అమ్మాయిని ఇద్దామని అనుకుంటున్నాం. మంచిదండి. సో అది ఏమైనా పర్వాలేదా ఏమైనా? అయ్యా మీకు ముందుగానే మనవి చేశాం, ఇది ఇలాంటి వాటికి సంబంధించింది కాదని చెప్పి. వాళ్ళకి అలాంటి సాంప్రదాయం ఉందండి, ఇవ్వచ్చును, దోషం ఏం లేదు, అన్నీ కలిసి ఉండి అన్నీ బాగున్నట్టు చేయొచ్చును. దీనికి సంబంధించి మీ ఇంట్లో పెద్దలు వాళ్ళు సంప్రదించుకుని చేసుకోండి తప్ప ఇది జ్యోతిష్కుల్ని వాళ్ళని అడిగే ప్రశ్న మాత్రం కాదండి, దయచేసి గమనించండి. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు సుబ్బారావు అండి, నేను అమరావతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సుబ్బారావు గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. అది మా ఇంటి దగ్గర తులసి చెట్లు విపరీతంగా ఉన్నాయండి. మంచిదండి. అవి ఏ రోజున తీస్తే మంచిదనేదాన్ని. అవి మీ ఇంటికి అడ్డం వస్తున్నట్టయితే మంచిది, ఏ రోజున తీసుకున్న అవసరం లేదండి. ఏం దిక్కుమాల బ్రహ్మజం డొంకలే పెంచుకుంటున్నాను కొంపల్లోను, తులసి చెట్టు ఉంటే మంచిదే కదండి. తులసి అనేది అది మీ డ్రాయింగ్ హాల్లో అక్కడ పెరగవు కదా, బయటే పెరుగుతాయి, ఉండనివ్వండి. కాస్త మార్గం కావాలంటే 2-3 చెట్లు తీసి పక్కన వెయ్యండి. లోకల్లో తీరేనండి అది. ఎంచేతంటే మంచిగా ఉన్నట్టయితే వాడు తీసేయడం, చెడ్డం మాత్రం పెంచుకోవడం మనకు అలవాటు అయిపోయింది. అంచేత తప్పేం లేదండి, గమనించండి. గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ అండి. చెప్పండి రామకృష్ణ గారు, గురుగారు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. గురువు గారి పాదాలకి నమస్కారం అండి. అయ్యా మాది ఇంట్లోని మా ఇల్లాల గారు పూజ గదిలోని చిన్న శివలింగం పెట్టుకున్నారు, దానికేమో రోజు పాలు నీరు పోసి అభిషేకం చేసుకుంటున్నారు. దానికేమో నేను చిన్నది ఒక 5 తలకాయల పాముని పార్వతి అమ్మవారుగా అనుకొని
అభిషేకం అయిపోయిందో దాన్ని పెట్టి అభిషేకం కూడా అదే పూలు అది పూజ అది చేసుకుంటున్నాం. కానీ ఈ శివలింగ పూజ ఆడవాళ్ళు చెయ్యొచ్చా చేయకూడదా అనేది సందేహం అండి. అయ్యా దీని మీదే ప్రశ్న చెప్పాము. ఇది మేము చెప్పిందాకండి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎంచేతంటే మేము వైష్ణవ సాంప్రదాయం చెందినవాడిని అయినప్పటికీ ఇతర సాంప్రదాయాలతో కూడా పూర్తిగా అవగాహన ఉన్నవాడిని, అలాంటి అగ్రహారాల్లో 40 సంవత్సరాలు పెరిగిన వాడిని, పాతకాల క్షమించాలి వినండి కాస్త అంతే, మీరు మళ్ళీ ఊకొట్టినట్టయితే మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అంచేత అయ్యా పాతకాలపు రోజుల్లో ఆడవాళ్ళు ఎప్పుడూ శివలింగ అర్చన చేసిన దాఖలాలంటూ మాకు లేవు. ఎంచేత కాకరపర్రు కానూరు ఇలాంటి అగ్రహారాల్లో నిప్పులు గడిగే ఆచారం ఉన్నవాళ్ళు ఉండేవారు, కేవలం పురుషులు మాత్రమే చేసేవారు. 5 పడగల నాగము పార్వతీదేవిగా భావన చేశామంటున్నారు, అంత అవసరం లేదండి, స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పి గమనించి హాయిగా శ్రద్ధగా చేసుకోండి. పురుషులు చేస్తే మంచిది, ఆచారాలు పాటిస్తున్నారా లేదా చూసుకోండి, లేదండి సెంటిమెంట్ అంటారా మీ ఇష్టం, గమనించాలి. ఇతర సాంప్రదాయాలతో పూర్తి అవగాహన ఉండే ఈ సమాధానం చెప్పడం జరుగుతుంది. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. పేరు వర్ధయ్య అండి. హలో చెప్పండి సార్. గట్టిగా మాట్లాడండి. వర్ధన్ మాట్లాడతానండి. చెప్పండి వర్ధన్ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఇది మేము చేయి మీద నాగేంద్రుడిది మొత్తం పచ్చబొట్టు వేయించుకున్నాం అండి. నాగేంద్రుడిది కృష్ణ స్వామిదాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాం. మంచిదండి. దాంతో ఏమైనా ప్రాబ్లం అయిద్దా అని అది వీళ్ళు అంటున్నారు. అయ్యా అది ఎడమ చేతికి వేయించుకున్నట్టయితే కొంచెం అభ్యంతరం ఉండొచ్చేమో, కానీ ఈ పచ్చబొట్టు ఇవన్నీ ఇటీవల కాలంలో ఏదో దానికోసం అని చెప్పి అంతేనండి. అంచేది మీరేం టెన్షన్ పడక్కర్లేదు, వేయించేసుకున్నారు కదా, ఇప్పుడు కుడి చెయ్యా ఎడం చెయ్యా ఏమిటని ఇదేం అనుకోక్కర్లేదు. నమస్కారం పెట్టండి, ఆయన మనసారా పొద్దున్నే లేచి నమస్కరించుకోండి సరిపోతుంది. గురుగారు మరి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 కాల్ కట్ అయిపోయినట్టుంది గురుగారు. ఓకే మరి గురుగారు, ఇందాక నుంచి మనం పెళ్లి తంతు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పెళ్లి తంతులో సరదాగా సాగిపోయే ఘట్టము తలంబ్రాలు. తలంబ్రాలు పోసుకోవడం వెనుక అంతరార్థం ఏంటి అసలు? తలంబ్రాలు సరదా కోసం కాదు, మొదటి 3 సార్లు మంత్రాలు ఉంటాయి, తర్వాత మంత్రము లేకుండా చెప్తారు. దీనికి కూడా వేదంలో ఉంది. ఇగో మన ఇద్దరికీ కూడా చక్కటి సంతానం కలుగుగాక, ఇంటి నిండా కూడా సంపద ఉండుగాక, ఇలాంటి వాటి కోసం అని చెప్పి శ్వేతాక్షతలతోటే చేస్తారు. తెల్లడు పసుపు కలపడం దాని కూడా ప్రత్యేకమైన కార్యక్రమం, అంటే తలంబ్రాలు దానికోసం. ఇది ఒక ప్రాంతాల్లో జొన్న గింజలతో చేయడం అలవాటు ఉంది. ఉత్తరాదిని ఏమవుతుంది, కొత్త కోడలు ఇంటికి రాగానే ఆ కలశం లోపల నవధాన్యాలు ఇస్తే పెడి బియ్యం కానీ తన్నడం జరుగుతుంది. ఆ ధరణ వేదం చెప్పింది, ఈ ఇంటి నిండా ధనధాన్య రాసులు ఉండుగాక, ఆవులు వచ్చుగాక, పాలతో నిండుగాక, నేతిముద్దలన్నీ పడి ఉండుగాక అంటూ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి. దాన్ని ఇప్పుడు ఏం చేశాము, ఆ తలంబ్రాలని రంగురంగుల కాగితాలు మరొకటి మరొకటి ఇవన్నీ చేర్చి కెమెరాలు అందంగా కనిపించాలి. ఒకప్పుడు మహారాజులు అయితే ముత్యాల తలంబ్రాలు వాడేవారు, అది జానక్య కమలామలాంజలి పుట్టే ఆ శ్లోకంలో కూడా అంతరార్థం అది. అది తలంబ్రాలు నిజానికి ఇది తరువాతి కాలంలో వచ్చిందే తప్ప లాజ హోమం అని ఒకటి ఉంది, అంటే పేలాలతో హోమం చేస్తారు అది, దాన్ని ఇక్కడ కొంచెం దీనికి ఎక్స్టెండ్ చేసి తలంబ్రాలు బంతాడించుట సరీబేసి ఆటలు ఇవన్నీ ఉండేవి. బంతి ఎందుకు, త్రోబాల్ అనమాట. ఆ పిల్ల బంతిని ఎలా పట్టుకుంటుందో చూచి కాపురం ఎలా ఉంటుందో చెప్పేవారు ముత్తైదువులు అది. అలాగే మనవాడు విసురుతుంటేవాడు సైకాలజీ ఏమిటి చెప్పేవారు. ఇందుకోసం ఏర్పడ్డాయి ఇవి 5 రోజుల పెళ్లిళ్ళలో, ఇవి సరదా కార్యక్రమాలుగా మార్చుకున్నాం మనం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో త్రినాథ్ అమ్మ విశాఖపట్నం నుంచి. నమస్కారం. చెప్పండి సార్ మీ సందేహం అడగండి. గురు త్రినాథ్ అమ్మ, త్రినాథ్ విశాఖపట్నం నుంచి. చెప్పండి అమ్మా చెప్పండి. అదే గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మా గోత్రనామము అది కరెక్టే తెలియట్లేదు. ఇంతకు ముందు ఒక ఎవరో ఒక ప్రశ్నించారు, అది కూడా మీరు చెప్పారు దగ్గరలో ఎవరినో కలవాలని అన్నారు, ఎవరిని సంప్రదించమంటారు సార్? అది కరెక్ట్ గోత్రనామో తెలియాలంటే. నేను చెప్పింది నాగపూర్ ప్రాంతం వారికి చెప్పాను, మీకు తప్పనిసరిగా మీ బంధువులు పెద్దలు ఉంటారు తాతగారి వరుస అయ్యేలాంటి వాళ్ళు,
వాళ్ళని అడిగితే మీ గోత్రం చెప్తారు. మీ అమ్మగారు ఏ ఇంటికి కోడలయ్యారు ఈ గోత్రం చెప్పగలరు వాళ్ళు. అలాగే గోత్రం ఒక 7 తరాల దాకా తిరియటం లేదు అన్నట్టయితే సాధారణంగా శాస్త్రంలో చెప్పినప్పుడే శ్రీవత్సద గోత్రం అని పెట్టుకోమంటారు. ఇది కూడా ఓ సాంప్రదాయం ఉంది. అంచేత విశాఖపట్నం అంటే అద్భుతమైన పండితులంతా విశాఖపట్నం విజయనగరం ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ బంధువులు ఎవరో ఒకళ్ళు తెలుసుంటారు. కాస్త చిన్న ప్రయత్నం చేయండి గురుగారు. మరి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కార్యక్రమంలో మరొక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నమస్కారం అండి, నా పేరు స్వర్ణ బిందు, నేను సింహాచలం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి స్వర్ణ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అక్షతలు అంటే అర్థం ఏంటి? అవి మనం పెద్దవాళ్ళకి నమస్కరించినప్పుడు మన తలపైన ఎందుకు వేస్తారు? అక్షత శబ్దానికి ఆ శబ్దంలోనే అర్థం ఉందమ్మా, క్షతి లేనివి అందుకని. అంటే ధాన్యపు గింజల్లోంచి వచ్చింది దాన్ని చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు ధాన్యపు గింజలే వాడేవారు, నవధాన్యాలు వాడేవారు. అంటే ఏమిటి, ఒక మామూలు బియ్యపు గింజ కాదు, వడ్ల గింజ పెంట కుప్ప మీద పడ్డా అక్కడ మళ్ళీ మొలుస్తుందది, మరో తోట పడ్డా మొలుస్తుందది. అంచేత అక్షత. ఒకసారి ఒక జాతి పంతి బాహ్యుడు ఒక ఆయన పాపం బ్రాహ్మణవాడలో విడుతుంటే వాడు వేదమంత్రం ఆపేశారు వీడింకోడదని. కానీ ఆయన మహాభక్తుడు, వాళ్ళు ఎక్కడాపారో మర్చిపోయారు వాళ్ళు. అప్పుడు ఏం చేయడం తెలుసునా, అక్కడ పెంట మీద పడి ఉన్న ధాన్యపు కింద తీసి నల్లగా ఉంటే ఇలా ఇలా తుడిచి గోడితోటి ఇలా ఇలా అని బియ్యపు కింద కింద పడేసి దండం పెట్టాట. అది వేదమంత్రం అమ్మా. కృష్ణానాం వ్రీహీణాం నఖవిద్భిన్నం, నల్లని ధాన్యపు కిందని నఖములతో తీసినట్టుగా అలా ఇచ్చినట్టు భగవంతుడు సృష్టిస్తాడని చెప్పి దాంట్లో వేదమంత్రం అది. అంటే ఒక వ్రీహికున్న గొప్పతనం అది. అందుకని అక్షతలు వేయడంలో అంతరార్థం ఏమిటి, మనకి క్షేమం కలగాలి అని. బాబు నీకెప్పుడు కూడా వనస్పతి దేవత అనుగ్రహించుగాక అని చెప్పడానికి ఆశయపూర్వకంగా ఉంటుంది. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శివశంకరరావు అండి, రాజానగరం. చెప్పండి అమ్మా మీ ప్రశ్న. నమస్తే అండి. అయ్యా నమస్కారం, చెప్పండి. బృందావన ధామం అంటే ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఉండేదని విన్నానండి, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? అసలు బృందావనం కాదండి నిజానికి, బృందవనము. వ్రేపల్లికి దగ్గరలోనే మనం వేరే తోటికి వెళ్ళాలరా అబ్బాయిని నాడు పాపం నందుల వారి కృష్ణ పరమాత్మని. ఈ స్వామి తీసుకెళ్తాగానే పల్లేరుకాయలు ఉన్నాయి. బృందవనం ఎంత జాగ్రత్తగా నడిచినా ఏదో కొస కాల్లో దిగిపోతుంది. అప్పుడు అన్నాడు, ఏమిటి నాన్న ఇక్కడ తీసుకొచ్చావు అంటే, నాన్న ఒక్కసారి చూడు అన్నట్ట. అది బృందవనము కాదది, గోప బృంద అవనము అన్నట్ట. అనేసరికి పల్లేరుకాయల్లోంచి నవ షష్పాఠ్యం లేత లేత పచ్చిక నిలువెత్తి ఎదిగిపోయిందట. అందుకని బృందవనము కాస్త బృందావనం అయ్యింది. అలాగే ఇదే బృంద అని చెప్పి బ్రహ్మవివర్తంలో ఒక మహాతల్లికి పేరు, అందుకని ఆవిడ పేరు కూడా బృంద అని పేరు వచ్చింది. అంచేత భగవంతుడు ఇష్టపడి తయారు చేసిన చోటు కనుక అది బృందావనము అని పేరు పెట్టారు. అది విశేషం. ఇతర వివరాలు బ్రహ్మవివర్త పురాణంలో దొరుకుతాయి మనకి. గురుగారు మరి వేరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నమస్తే అండి, గురుగారికి నమస్కారాలు. నమస్కారం. నేను హైదరాబాద్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు లలిత. ఇందాక మీరు చెప్పారు కదా శివలింగానికి ఆడవాళ్ళు చేయొద్దని, అవి చెప్పు. మరి గుళ్ళల్లోకి వెళ్తే అక్కడ అయ్యగారు మాత్రం చేయిస్తారు, మరి అక్కడ చేయిస్తా? అదే చెప్పబోతున్నాను తల్లి, ఇలాంటివి కొంచెం మనోభావాలు ఇబ్బంది పెడతాయని. నేను కోస్తా జిల్లాలో పెరిగిన వాడిని. అద్భుతమైన శైవక్షేత్రాలు ఒక 25 దాకా ఉన్నాయి ఇక్కడ. ఆ ప్రాంతాల్లో 1965-70 దాకా కేవలము ఒక గోత్రమునకు చెందిన పెద్దలు మాత్రమే లోపలికి వెళ్ళి అభిషేకాలు చేసేవారు. స్త్రీలు బయటే నిలబడి ఉండేవారు. ఇప్పటికీ కూడా గోదావరి జిల్లాలో ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలం ఇలాంటి చోట్ల కూడా అది నియమం ఉందమ్మా. తరువాత ఏమైంది, మేము అందరినీ ఆకాశంలో సగభాగంగా ఉంటూ తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి, అలాగే కొంతమంది మంత్రోపదేశాలు చేస్తున్నారు ఆడవాళ్ళకి, 18-20 ఏళ్ళ వాళ్ళకి 45 రోజులు ఆగకుండా చేసేయండి అంటున్నారు. వాళ్ళు 45 రోజులు ఆగకుండా చేసే అవకాశం ఉందామ్మా? ఇలాంటివి ఎక్కువైపోయిన సందర్భాల్లో
డిపార్ట్మెంట్ వాళ్ళు అంతే పాపం అందరినీ ఎలవ్ చేస్తున్నారమ్మా. ఇది నేను ఎవరి మీద వేరే భావనతో చెప్పింది కాదు. ఒక్కసారి శైవ సాంప్రదాయంలో నిష్ణాతులని మీరు భావిస్తున్న పెద్దలు ఎవరున్నారో వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు ఇదే సమాధానం చెప్తారు. గమనించండి. నమస్కారం గురుగారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండమ్మా. నమస్కారం గురు. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. సీతమ్మ వారు భూమిలో నాగలికి దొరికిందా? తండ్రి గారు పేరు అది కొంచెం సందేహం ఉంది. అమ్మా, సీతాదేవి నాగేటి చాలులో మందసంలో దొరికింది అని చెప్పి ఆ త్రేతాయుగం నాటి కథ. త్రేతాయుగం కథని పట్టుకొచ్చి కలియుగంలో మాకు అనుమానం ఉంది, సైంటిఫిక్గా రుజువు చేస్తారా అన్నట్టయితే చెప్పడం కష్టం. పోలిక తప్పే కావచ్చు కానీ దీన్ని ఉదాహరణ చెడ్డ ఉదాహరణ అంటారు. చెట్లు కొన్ని ఎండిపోతాయి. చెట్లు బతికున్నంతకాలం శుభ్రంగా ఉంటాయి కదా. చెట్టు ఎండిపోగానే అంతవరకు లేని ఒక విశేషమైన ఒక దాంట్లో జీవుడు దాంట్లో వస్తాడు. జీవి ఎలా వచ్చిందది? సైన్స్ వాళ్ళు చెప్తారు ఇదేదో ఫలానా ఇలాంటిది కాదమ్మా. అక్కడ అవతార రహస్యం ఉంటుంది. ఆమె మందసంలో దొరికింది, నాగేటి చాలులో దొరికింది కనుక ఆవిడికి పేరు సీత. సీతే వందామహేత్వం సుభగే భవ అంటూ వేదమంత్రాలు ఉన్నాయి. సీత అంటే నాగేటి చాలు. వెనకటి రోజుల్లో పిల్లలు బతకపోతుంటే ఈసారి పిల్లాడు పుట్టగానే పెంట మీద భారేస్తామనేవారు. పెంట మీద కూర్చోబెడితే ఏడ్చిన దాకా ఉండి పిలుచుకొచ్చి వాడి పేరు పెంటయ్య. ఇలాగ పుల్లిస్త్రాకులో పడుకోబెట్టేవారు. ఆవిడ పేరు పుల్లయ్య. ఇలా పేర్లు ఇప్పటికీ తెలుగునాట ఉన్నాయి. ఈ పేర్లు ఎందుకు వచ్చాయన్నది కాస్త పెద్దల్ని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఇది ఇలాగే వాళ్ళు కాస్త ఎక్కడో మసీదులో మొక్కుకున్నారు, ఈసారి మా పిల్లవాడు బతికుంటే బాగుంది మస్తానయ్య అని పేరు పెట్టారు. మరి శుభ్రంగా బ్రాహ్మణ పిల్లాడే మస్తానయ్య అని పేరుంది. ఏం చేస్తారు? ఇలాంటివన్నీ కూడా మన గతంలో ఉన్నాయమ్మా. దీనికి మూలం అక్కడ శ్రీమద్ రామాయణంలో కనిపించింది, పద్మావతి పద్మంలోంచి ఆవిర్భవించింది. వీటికి రుజువులు సాక్ష్యాలు కాదు, అక్కడ ఉన్న తత్వం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మా, నా పేరు సత్యనారాయణరావు, భీమవరం నుంచి మాట్లాడమ్మా. చెప్పండి సార్, మీ ప్రశ్న. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు ఇందులో ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నప్పుడు రాజసూయాగం చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా రాజసూయాగం ఎందుకు చేయవలసి వచ్చింది? బాగుందండి. దానికి కారణం ఏంటంటేనండి, మనమంతా విలన్లకి మంచి పేర్లు పెడుతూ ఉంటాం. దుర్యోధను రాజరాజు అన్నారు. దుర్యోధనుడు రాజరాజు కాదు, యువరాజు కూడా కాదు. అలాంటి సందర్భంలో రాజరాజు ఒక్కడే ఉన్నాడు, జరాసంధుడు. 80% మంది మహారాజుల్ని బంధించి రోజుకొకడిని కార్తికేయుడికి అప్పచెప్పి కాలభైరవుడికి బలిస్తున్నాడు. ముందు వాళ్ళని విడిపించాలి. అందుకని రాజసూయం చేసి, ఈ రాజసూయం నా కోసం కాదు, మా పెదనాన్న రాజరాజుగా ఆ చెప్పడం కోసం చేశాడు. ఆ శ్లోకాలు ఉన్నాయండి, మహాభారతాన్ని ఉపన్యసించే పెద్ద పెద్దలంతా ఉన్నారు. ఇలాంటి ఎవరు చెప్పరండి పాపం, ఉంది అక్కడ. అంచేత రాజరాజు ఎవరు అంటే కేవలం ధృతరాష్ట్రుడు మాత్రమే. అతని కోసం చేస్తున్నాను, ఇది మొదటి కారణము. రెండవది, ఈ వంశం పూర్వీకులు ఇంకా పితృలోకాల్లోనే ఉన్నారు, స్వర్గార్హులు కాదు. వాళ్ళు కావాలంటే రాజసూయం జరగాలి, ఇది కారణం. అందుకని దీనికి సభాపర్వంలో రాజసూయ పర్వంలో ముందుగానే వివరణ అంతా ఉందండి. అది ఉపన్యాసకులు చెప్తే బాగుంటుందండి. గురుగారు, మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు శివమోహన్ రామ్మ, కొండపల్లి. చెప్పండి సార్, మీ సందేహం అడగండి గురుగారిని. భీష్మాచార్యులు గారికి, ఇప్పుడు పరశురాముడు ఇట్లా గురువులు ఉన్నారు, భీష్మాచార్య గారికి శిష్యులు ఎవరైనా ఉన్నారా అనే సందేహం అండి. బాగుందండి. భీష్ముడికి శిష్యులు అంటూ లేరండి పాపం. కానీ భీమసేనుడి కొడుకు ఘటోద్గజుడు, అలాగే అర్జునుడి కొడుకు అభిమన్యుడు కూడా చిన్నతనాల్లో తాతగారి దగ్గర ఆడుకున్నారు, నేర్చుకున్నారు. అందుకనే ఒక చోట తిరుపతి వెంకట గౌలు చాలా అందంగా చెప్పారు, నా ఒళ్ళో కూర్చుని నా దగ్గర నేర్చుకున్నవాడు రేపు పొద్దున్న తాత పిడికిలికి ఆగుతావా నువ్వు అంటాడే రేపు పొద్దున్న మనవడి యుద్ధంలో ఎలా తరించాలయ్యా కృష్ణ. అలాగే నా దగ్గర బాణప్రయోగం నేర్చుకున్నవాడు అభిమన్యుడు నా మీద బాణాలు ప్రయోగిస్తే తిరిగి బాణం ప్రయోగించనా ఆ బాణాలే తీసుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఇది ఉందండి. శిష్యులు అంటూ ప్రత్యేకించి ఎవరు లేరు. కొంతమంది మహానుభావులు ఉంటుంటారు లోకల్లో, వాళ్ళకి శిష్యులు ఉంటారండి. ఏదో కారణం తెలియదు పాప, అని చేత వాళ్ళ బ్రాండ్ లేదు కనుక. భీష్ముడు కూడా బ్రాండ్ లేనివాడే. మరి గురుగారు, ఇప్పటి వరకు మనం వివాహ తంతు గురించి మాట్లాడుకుంటున్నాం. వివాహ తంతులో ఒక ఇంకొక ఘట్టము అరుంధతి నక్షత్రాన్ని, పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపించడంలో అంతరార్థం ఏంటి?
అరుంధతి ఒక వరం చాలా పెద్ద కదా, ఒక వరం కోరుకుంది. నా చూపు మొదటిగా ఎవరి మీద పడితే అతడే భర్త కావాలి. రెండవది, నా మీద ఎవరిదైనా కుదృష్టి పడితే వాడు సర్వనాశనం కావాలి. ఇది కోరుకుంది. పాతివ్రత్యానికి గొప్ప ధర్మం అది. అందుకని ఆవిడ వశిష్ఠుని వివాహం చేసుకుంది. అందుకని అరుంధతిని చూపించడం అంటే అర్థం ఏమిటి? పిల్లవాడికి ఓ సందేశం. ఏమిటి నాన్న? ఇతరులను వేరే దృష్టితో చూడకు. అమ్మాయికి సందేశము, ఇతరుడు నీ వంక అలా చూస్తున్నప్పుడు వాళ్ళని నీ బిడ్డలుగా చూడగలిగే స్థితికి ఎదుగు, క్షమించాలి. ఇది అర్థం. అక్కడ అది ఎవరు చెప్పటల్లా. ఇంకా పట్టవకలు నక్షత్రం కనిపించబోవచ్చు, ఆ దిశగా చూపిస్తారు చాలు. దిశ మనకి ప్రధానం. చాలా గొప్ప తంతు ఉంది కదా గురుగారు, మన వివాహ సాంప్రదాయాలు కానీ ఏదైనా కానీ. మరి అలాగే వివాహాల్లో చాలామంది భోజనాల సమయంలో అప్పుడు అంతా కూడా చెప్పులు ధరించి భోజనం చేయడము, వివాహం స్టేజ్ పైకి అందరూ చెప్పులతో వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఎంతవరకు సబబు? తప్పమ్మ, అసలు చెప్పులు ధరించాల్సి ఎప్పుడో చెప్పాడు శాస్త్రంలో. అది పాదాలకు ఇబ్బంది కలుగుతుంది ధరిస్తాం కనుక పాదరక్ష అని పేరు. దాంతో గుళ్ళు కడతా అంటే ఎలాగమ్మా? నేను ఆ గుడికి 5 కోట్లు ఇచ్చాను, చెప్పలేదు పోతాను. ఎలా మర్యాదలు లేవమ్మా, వదిలిపెట్టేసాం. అయినా ఇటీవల కాలంలో ఎలా ఉంటుంది, సెంట్రల్ జైల్లో భోజనాల్లో ఉంటుంది. అది సంతకాలు పెట్టి లైన్లో పెడతారు కదా, అలాగే వీడు కానుకలు ఇచ్చి లైన్లో భోజనాన్ని పెడుతుంటారు. ఇవన్నీ మనం మార్చుకున్నామమ్మా. పైగా విష్ణు పురాణం చెప్పింది, తిష్టం చరంతి మహిషా, దున్నపోతులు మాత్రమే నిలబడి తింటాయని చెప్పింది. గమనించండి, బఫే డిన్నర్ అంటున్నాం, దాని పేరు బఫెట్ అని ఉంటుంది ఒరిజినల్ పదం. దానికి ఏదో ఇంగ్లీష్లో అర్థం చూసుకోండి ఒక్కసారి, క్షమించాలి. మన సాంప్రదాయాలు తెలుసున్న ఎవరైనా కానీ ఈ తంతుని కొంచెం మార్చి పూర్వకాలం లాగా స్వభావ సిద్ధంగా మారాలమ్మా వాళ్ళు, అంతే, ఎవరు మార్చలేదు. గురుగారు, మరి అదేవిధంగా నల్ల పూసలు ఎందుకు అంత ప్రాముఖ్యత? నల్ల పూసలు కాదమ్మా, నల్ల పూస ఒకటి. రెండు మంగళసూత్రాలు కట్టిస్తారు, 16 రోజులు పండుగ నల్ల పూస ఒకటి పెట్టి ఈ రెండు కలుపుతారు. ఇది అధర్ణ వేదంలో ఉంది, నీలమణి ధారణ. ఇక ఈ పిల్లకి సంతానం కలిగేంత వరకు కాదు, అంతవరకు కూడా ఏమీ దుష్టశక్తులు ఈ మీద పనిచేయకుండా ఉండుగాక అని చెప్పడం నల్లపూస. నీలమణి ధారణ అంతే, అదే ఉంది. అక్కడి నుంచి నీలమణులు మంగళసూత్రానికంటే నల్లపూసల దానికి రేట్ ఎక్కువైపోయింది మంచికాలం. మరి గురుగారు, సమయం మించిపోతుంది కాబట్టి మనం అంత గురుగారు, మరి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చాలా చక్కగా ఉదాహరించి చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు. వచ్చే వారం ధర్మ సందేహాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.